ఆపరేషన్ లేకుండా మోకాలు మరియు నడునొప్పులకు అత్యాధునిక చికిత్స, చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. ఎలైట్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్. హాయ్, హలో, వెల్కమ్ టు ఐడీమ్. నా పేరు జకీర్. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహుశా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైనా బాగా ఇబ్బంది పెడుతున్నట్టుగా కనిపిస్తున్నారంటే అది నాకు అర్థమైనంత వరకు మాజీ మంత్రి హరీష్ రావు. ఎందుకంటే ఆయన రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినా లేదా రేవంత్ రెడ్డి ఏ సభలో ఏ రకమైన వ్యాఖ్యలు చేసినా వెంటనే దాన్ని పట్టుకొని అందులో ఉన్న సారాన్ని పిండి దాన్ని ప్రదర్శించి ప్రజలకు ఎగ్జిబిట్ చేసి ఇది ఇది కాదు అంటే ఇది జరగలేదు జరుగుతుంది ఇది అని ఆయన చాలా పద్ధతి ప్రకారం ప్రచారం చేస్తున్నాడు. సరే, రాజకీయ పార్టీలకు మధ్య ఈ రకమైన దాడులు ప్రతిదాడులు అంటే ఐ మీన్ కౌంటర్స్ రిజాండర్లు లేకుంటే రకరకాల విమర్శలు ప్రతివిమర్శలు ఎత్తుగడలు ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉంటాం. అయితే పిన్ పాయింట్గా కొన్ని అంశాలపైన మరి ముఖ్యంగా ఆదిలాబాద్లో నిర్మల్ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరైన సభలో రాహుల్ గాంధీ ఏం మాట్లాడారు, అసలు జరుగుతుంది ఏమిటి, రేవంత్ రెడ్డి ఏ రకంగా ప్రజల్ని మభ్యపెడుతున్నారు అనే విషయాన్ని హరీష్ రావు మీడియా సమావేశంలో వివరించాడు. అది ఒకసారి మనం చూద్దాం వీడియో. ఎంత స్పష్టంగా చెప్పాడు ఆయన, రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చిన గ్యారంటీలు అన్ని రాష్ట్రంలో అమలు అయిపోయినాయి. ఒకటి, రెండవది ఏమంటున్నాడు, మహిళల అకౌంట్ లో నెలకు 2,500 రూపాయలు మేము జమ చేసుకున్నాం, సంవత్సరానికి 30,000 రూపాయలు మహిళల అకౌంట్ లో పడతాయని రాహుల్ గాంధీ పక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూర్చోబెట్టి మాట్లాడుతుంటే ఇద్దరు కలిసి ఇవాళ రాష్ట్ర ప్రజలు మోసం చేస్తున్నట్టే కదా. ఒకవేళ రాహుల్ గాంధీ చెప్పేది తప్పు అయితే పక్కనే ఉన్న రేవంత్ రెడ్డి లేచి మేము 2,500 ఇస్తలేము ఇది తప్పు నువ్వు చెప్పొద్దు అని చెప్పి ఖండించన్నా ఉందా, ఇద్దరు కలిసి కూర్చొని ఇయని 2,500 రూపాయలు రాష్ట్ర మహిళలకు ఇస్తున్నామని 6 గ్యారంటీలు అమలు చేస్తున్నామని ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ మరోసారి గురి గుర్తించాలని చూస్తున్నది. సో అంటే నేను చెప్పదలుచుకుంటే అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ కేసీఆర్ అండ్ కేటీఆర్, హరీష్ రావు కాదు. కానీ హరీష్ రావు గడిచిన అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత మనం గమనిస్తే తెలంగాణ పాలిటిక్స్లో దట్ టు బి వితిన్ ద బీఆర్ఎస్ పార్టీలో ఆయన డైనమిజం కనిపిస్తోంది. అండ్ డైనమిజం ఇన్ ద సెన్స్ అంటే క్రియాశీల పాత్ర పోషిస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఒకటి, స్టార్ క్యాంపెయినర్గా ఉన్న వాళ్లలో ఇవాళ కేసీఆర్ కేటీఆర్ హరీష్ మినహా ఆ పార్టీలో మరొకరు స్టార్ క్యాంపెయినర్ లేరు. అందువలనే మొన్న ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గంలో కూడా ప్రచారానికి వెళ్ళొచ్చారు. అలాగే మెదక్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ అయితే మొత్తం తన భుజాలపైన వేసుకొని ఆయన ప్రచారం చేస్తున్నాడు. ఇవన్నీ చూస్తున్నాం. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయాలి బీఆర్ఎస్ వైపు నుంచి, అంటే నేను బీఆర్ఎస్ యాంగిల్ నుంచి చెప్తున్నాను. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయాలి అంటే రేవంత్ రెడ్డి ఎప్పుడు ఏమి మాట్లాడినా ఎప్పుడు ఏ రకమైన స్టేట్మెంట్స్ ఇచ్చినా వెంటనే వాటిని అందిపుచ్చుకొని దాన్ని వెంటనే ఎక్స్పోజ్ చేయడం అనేది ప్రతిపక్షానికి సంబంధించిన ఒక బాధ్యత. అంటే ఐ మీన్ అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షం ప్రోయాక్టివ్గా ఉండాలి అని అంటే ఈ రకమైన నాయకత్వ లక్షణాలు ఉండాలని బీఆర్ఎస్లోనే సహజంగా ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఈ వీడియోను ఎందుకు నేను ప్రదర్శించానంటే నిర్మల్ సభలో రాహుల్ గాంధీ మాట్లాడిన ఏవైతే వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అంటే మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో
వాటిని వెంటనే ప్రజల ముందుంచి మరి 6 గ్యారెంటీలు తెలంగాణలో అమలు జరుగుతున్నట్టుగా రాహుల్ గాంధీ ఎట్లా అబద్ధమాడుతున్నారు, పక్కనే ఉన్న రేవంత్ రెడ్డి ఫలానా ఫలానా గ్యారెంటీలు మేము అసలు అమలు చేయడం లేదని ఎందుకు చెప్పలేకపోయాడు అని రేవంత్ రెడ్డిని డిఫెన్స్లో పడవేయడానికి హరీష్ ప్రయత్నించినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.